హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్ సో ఈరోజు మనం అడబుల్ స్టేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ మీరు ఆ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ గైస్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ గైస్ లెస్ట్ థ్యాడ్డీ టెటోరియల్ సో ముందుగా అదే ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సల్స్లో పెట్టుకుంటున్నాను విత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పిక్సల్స్లో పెట్టుకుంటున్నాను బోర్డ్ వచ్చేసి వన్ అండ్ ఈవినింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకోవాలి అండ్ క్లిక్ క్రియేట్ ఆఫ్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ నేను ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను తీసుకుని ర్యాండమ్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ దీన్ని ఫిల్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఈ స్కై బ్లూ కలర్ తీసుకుంటున్నాను అండ్ స్ట్రోక్ రిమూవ్ చేసేసుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ దాట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను సో కీబోర్డ్లో షిఫ్ట్ సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాక్ చేసుకుంటే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుంటాను సో కాపీ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్ సో ఇక్కడ మనకు ఒకటి కాపీ వచ్చేసింది సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కార్నర్కి వచ్చి ఇలా రొటేట్ చేసుకుంటున్నాను అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఇలా రొటేట్ అవుతుంది ఆఫ్టర్ దాట్ ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఆరిజంటల్ అలైన్ లెఫ్ట్ అండ్ వర్టికల్ అలైన్ టాప్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాను సో అప్పుడు మనకి రెండు ఇలా అలైన్ అయిపోతాయి అనమాట సో వన్స్ ఇలా ఎలా అయిపోయిన తర్వాత ఈ రెండింటిని నేను ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను క్లిక్ టు యునైట్ సో అప్పుడు మనకి ఇవి కంబైన్ అయిపోతాయి అనమాట ఆఫ్టర్ దట్ ఇది ఏదైతే నేను కాపీ చేసుకున్నానో దీనికి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఒక యాంకర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాను సో అప్పుడు మనకు షేప్ ఇలా కన్వర్ట్ అవుతుంది సో వన్స్ ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత దీని కలర్ నేను చేంజ్ చేసుకుంటాను సో ఫస్ట్ దీనికి నేను గ్రేడియంట్ కలర్ ఇస్తాను సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లైట్ కలర్ ప్లేస్లో నేను ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ డార్క్ కలర్ ప్లేస్లో ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆఫ్టర్ దాట్ దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను సో దానికంటే ముందు దీని కలర్ చేంజ్ చేద్దాం సో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుందాం మరి సీఎం కాకుండా కొద్దిగా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుందాం ఓకే ఈ కలర్ మ్యాచ్ అవుతుంది ఆఫ్టర్ దాట్ దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను సో దానికోసం ఏం చేస్తాను అంటే రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇలా సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను హారిజెంటల్ అలైన్ సెంటర్ అలైన్ చేసేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను వర్టికల్ అలైన్ టాప్ సో అప్పుడు మనకి ఇది టాప్లో ఇలా అలైన్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ దాట్ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను సో సింపుల్గా ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్ సో మనకు కాపీ వచ్చేసింది సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ ఇలా రొటేట్ చేసుకుంటాను రొటేట్ చేసుకొని దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను అండ్ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకుంటాను సో క్లిక్ చేసుకుని వర్టికల్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని యాంగిల్ వచ్చేసి నైంటీ డిగ్రీస్ పెట్టేసుకుంటాను అండ్ క్లిక్ ఓకే సో వన్స్ ఇలా షేప్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటాను సో ఇప్పుడు మనకి ఇది గ్రూప్ అయిపోయింది అనమాట సో వన్స్ ఇలా గ్రూప్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీన్ని నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నాను ఒకసారి ఇలా ప్రొటెక్ట్ చేసుకొని దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను సో సింపుల్ ఆల్ట్ పట్టుకుని డ్రాక్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను క్యూబోలో షిఫ్ట్ అండ్ ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ తగ్గించుకున్నాను తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను ఓకే వన్స్ ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటాను గ్రూప్ చేసేసుకొని వీటి సైజ్ కొద్దిగా తగ్గించుకొని వీటిని మళ్ళీ ఒక కాపీ చేసుకుంటాను సో సింపుల్గా ఆల్ట్ పట్టుకొని డ్రాక్ చేసేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది కీబోర్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటున్నాను సో రొటేట్ చేసేసుకున్న తర్వాత ఈ రెండు ఇలా అటాచ్ అయ్యే విధంగా ఇలా ప్లేస్మెంట్ చేసుకున్నాను ఓకే ఆఫ్టర్ దట్ ఈ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటున్నాను గ్రూప్ చేసేసుకొని దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను సో ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్ సో ఏదైతే పేస్ట్ ఏందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని కీబోర్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటున్నాను సో రొటేట్ చేసుకుంటే మనకు ఆ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది సో మనసు ఇలా రొటేట్ చేయగానే మనకు లోగో రెడీ అయిపోతుంది సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకోవాలి గ్రూప్ చేసేసుకొని నేను ఇక్కడ ప్రాపర్టీస్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఆరిజెంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకుంటే మనకి సెంటర్లోకి అలానే అవుతుంది ఆఫ్టర్ దాట్ కొద్దిగా దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళి కింద నేను కంట్రోల్ ప్లస్ ఆర్ క్లిక్ చేసుకుంటే మనకు రూలర్స్ వస్తాయి ఈ రూలర్స్తోని మనం ఇలా ప్లేస్మెంట్ అనేది సెట్ చేసుకోవచ్చు సో కింద మనకు టెక్స్ట్ వస్తుందన్నమాట కంట్రోలే ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను పాపిన్స్ రెగ్యులర్ తీసుకుంటున్నాను అండ్ దీన్ని సెంటర్లో కలెక్ట్ చేసుకుంటున్నాను ఆఫ్టర్ దాట్ దీని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ దీని కలర్ చేంజ్ చేసుకుంటాను లోవోకి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు రూల్ డిలీట్ చేసేసుకొని మొత్తం మీద అంతా సెలెక్ట్ చేసుకుని రైట్లోకి ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకొని సెంటర్లో కలెక్ట్ చేసుకుంటాను సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఎంత ఈజీగా డిజైన్ చేసుకున్నామో సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ టూటోరియల్స్ అండ్ వీడియో ఎడిటింగ్ టూరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరూ టటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ అలాగే ఈ టూటోరియల్ మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను మీకు అనగా ఈ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్